పడి ఉండాలి. సిద్దిపేట లేని కేసీఆర్ లేడు, కేసీఆర్ లేని సిద్దిపేట లేదు. జీవితాంతమైన రుణపడి ఉండాలి. ఆయన వల్లనే తెలంగాణ వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి మతిమరపు వ్యాధి కూడా ఉన్నట్టున్నది. ఎందుకంటే గత 10 ఏళ్ళు ఏం మాట్లాడినా ఇదే రేవంత్ రెడ్డి గారు. అభివృద్ది అంతా మెదక్ జిల్లాకేనా, మొత్తం మెదక్ జిల్లానే అభివృద్ది జరుగుతుందని కొన్ని 100 సార్లు మాట్లాడింది, ప్రశ్నించిండు. ఇప్పుడేమో అభివృద్ధి జరగలేదు అంటాడు. మరి ఏది నిజం? నిన్నటిదాకా అభివృద్ది అంతా మెదక్ జిల్లాకే అని కొన్ని 100 సార్లు నువ్వు ప్రశ్నించింది నిజమా? ఇవాళ అభివృద్ధి జరగలేదని నిన్న ఈ చౌరస్తాలో మాట్లాడింది నిజమా? ఏది నిజం? నువ్వు మొన్నటిదాకా మాట్లాడింది మర్చిపోయినట్టుండి, కొంత మతిమరపు వ్యాధి ఉన్నట్టుంది. అందుకే ఇప్పుడు అభివృద్ధి జరగలేదని మళ్ళీ కొత్త పాట పాడుతున్నావు. రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 తర్వాత సిద్దిపేటకు వస్తాను. నేను స్వాగతిస్తున్నా ఆయన వ్యాఖ్యలను. నేను చేసిన ఛాలెంజ్ ను స్వీకరించమని అడుగుతా ఉన్నా, ఇప్పుడు మళ్లీ అడుగుతున్నా. నువ్వు స్వీకరించలే ఇప్పటిదాకా, ఉత్త సొల్లు మాట్లాడుతున్నావు. నేను సంగారెడ్డిలో ఛాలెంజ్ చేసినప్పటి నుంచి ఒకటే స్టాండ్ మాట్లాడుతున్నా. నేను ఏ వీడియో క్లిప్పింగ్ చూసినా, పబ్లిక్ మీటింగ్ స్పీచ్ చూసినా, నా ప్రెస్ మీట్ చూసినా, ఐఎమ్ ఆన్ ద సేమ్ లైన్. ఇప్పుడు కూడా నేను స్వాగతిస్తున్నా. నాకేం ఎమ్మెల్యే పదవి కంటే నాకు పెద్ద, నీలాగా పదవుల కోసం పార్టీలు మార్చుడు, పదవుల కోసం అబద్దాలాడు, పదవుల కోసం విలువలు లేని చిల్లర రాజకీయాలు చేయడం నాకు అలవాట్లేదు. ఎథిక్స్ తో కూడినటువంటి, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయడమే నాకు అలవాటు. ఈరోజు కూడా నేను నా స్టాండ్ మీద నిలబెట్టా. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నా, ఆహ్వానిస్తున్నా. ఐ రిపీట్ మై స్టాండ్. 100 రోజుల్లో బాండ్ పేపర్ల మీద రాసిచ్చి 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీలు అమలు చేయండి, 2 లక్షల రుణమాఫీ చేయండి. నేనే నీకు శాల్వ గప్తా, నేనే నిన్ను స్వాగతిస్తా సిద్దిపేటకు, నా రాజీనామా ఆమోదించుకుంటా. నాకు ఎమ్మెల్యే పదవి కంటే కూడా నా ప్రజలకు మేలు జరగడమే నాకు సంతోషం. తెలంగాణ ప్రజల కళ్ళల్లో ఆనందమే నా ఆనందం. ఒక వ్యక్తిగా నా పదవి కంటే కోట్లాది మంది ప్రజలకు మేలు జరిగితే అంతకంటే గొప్ప ఆనందం నాకు ఇంకోటి ఉండదు. ఎవరైనా ఒక చెక్ ఇచ్చినప్పుడు చెక్ బౌన్స్ అయితే ఏముంటది? చట్ట ప్రకారంగా చెక్ బౌన్స్ అయితే శిక్ష పడుతుంది. ఇవాళ 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన మీ బాండ్ పేపర్ బౌన్స్ అయింది, ఇవాళ మీకు శిక్ష పడాలి. సరే, ఇప్పటికైనా చెంపలేసుకొని క్షమాపణ చెప్పి 15 ఆగస్టు అని కొత్తగా మళ్ళీ దేవుళ్ల మీద ఒట్టు పెట్టినావు కదా, ఆ 15 ఆగస్టుకైనా 6 గ్యారంటీలు రుణమాఫీ చేస్తానని స్పష్టంగా చెప్పు. దానికి నువ్వు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా. నువ్వు 6 గ్యారంటీలు అమలు చేసి రుణమాఫీని 15 ఆగస్టులోగా చేస్తే నేను స్వచ్ఛందంగా స్పీకర్ గారి దగ్గరికి వెళ్లి స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా ఇచ్చి ఆమోదించుకోవడానికి సిద్ధం. ఐ స్టాండ్ బై మై వర్డ్. మళ్ళా ఎన్నికల్లో పోటీ కూడా చేయను. నువ్వు సిద్ధమా రాజీనామాకు? ఒకవేళ చేయకపోతే కొడంగల్ చౌరస్తాలో నువ్వు ముక్కు నేలకు రాస్తావా నేను అడుగుతా ఉన్నా. నేను మొన్న చెప్పిన మళ్ళీ ఇవాళ చెప్తున్నా, మీరు అపాయింట్ చేసిన ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి నేను రాజీనామా పంపిస్తా, మీరు పంపించండి. 6 గ్యారంటీలు రుణమాఫీ 15 ఆగస్టులోగా నువ్వు చేస్తే నేను ఆమోదించుకుంటా, చెయ్యకపోతే నువ్వు ఆమోదించుకోవడానికి సిద్ధమా? నేను సూటిగా అడుగుతున్నా. డొంక దిగుడొద్దు, డొల్ల మాటలొద్దు, చిల్లర రాజకీయాలు వద్దు, స్ట్రైట్. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చారు, కాళ్ళల్లో మొక్కారు, చేతులల్లో పట్టుకున్నారు. ఇలా 100 రోజులు దాటిపోయింది. సరే, ఇప్పుడు నువ్వు నయా నాటకం పెట్టినావు, దేవుడి మీద ఓట్లు. ఆనాడేమో ప్రామిసరీ నోట్లు, ఇప్పుడు అన్ని గాడ్ ప్రామిస్లు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రామిసరీ నోట్లు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు, ఇప్పుడేమో గాడ్ ప్రామిసులు చేసి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి గండం ఎక్కడానికి నయా నాటకాన్ని తెరలేపారు. ఈ ప్రామిసరీ నోట్లు ఎందుకు, ఈ గాడ్ ప్రామిసులు ఎందుకు? డైరెక్ట్ గా మనమే మాట్లాడదాం. 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు రుణమాఫీ చేస్తావా చేయవా? అయితే నేను రాజీనామా చేస్తా, లేదంటే నువ్వు చేయంటున్నా. కుల్లం కుల్ల ఊకే, దేవుణ్ణి ఎందుకు ఇలా మధ్యలో?
ఒకళ్ళేమో దేవుణ్ణి చూపించి ఓట్లు అడుగుతారు, ఇంకోళ్ళేమో దేవుని మీద ఒట్టు పెట్టి ఓట్లు అడుగుతారు. ఇదేం నాటకాలు? ప్రజలకు మేలు జరగడం కన్నా నా ఎమ్మెల్యే పదవేం నాకు ముఖ్యం కాదు. ఇప్పటికైనా మీరు సిద్ధమైతే ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి మీ రాజీనామా లేఖ పంపండి. మీరు పంపిన 10 నిమిషాల్లో నేను పంపిస్తా. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయినారు, మీరు కొంచెం గౌరవంగా మాట్లాడితే, హుందాగా ఉంటే రాష్ట్రానికి మంచిది. ఇవాళ నువ్వు చేసిన అసందర్భ వ్యాఖ్యల వల్ల, మా మీద బురద జల్లాలని చెప్పి నువ్వు చేసిన పిచ్చి ప్రయత్నం వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా పోయినాయి. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. ఇవాళ తిమ్మాయిపల్లికి చెందిన ఒక మహిళ మాట్లాడుతూ, బిడ్డ పెళ్లి పెట్టుకున్నాము, భూమి అమ్ముదామంటే ఎవడు కొనడానికి దిక్కులేడు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అసలు భూమి కొనటోడే దిక్కు లేకుండా అయిపోయింది, ఇదేమి రాజ్యమో అని అన్నది. మొన్నటిదాకానేమో అమ్తరా అమ్తరా అని తిరిగిపోయిండ్రు, ఇప్పుడేమో ఆపదవాడి అమ్ముకుందామంటే కూడా, తక్కువ ధరకు అమ్ముకుందామంటే కూడా కొనటోడు దిక్కు లేకుండా అయిపోయిందని నంగనూరు మండలానికి చెందిన తిమ్మాయిపల్లి మహిళ, ఏం పేరు ఉండే ఆ మహిళ, ఇవాళ చెప్తా ఉండేది, నేను పేరు మర్చిపోయినా, పేరు కూడా చెప్తా, ఒక అమ్మాయి చెప్తా ఉండే. అంటే ఇవాళ మీరు రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం దివాలా తీసిందని, లేని అప్పులను చెయ్యని అప్పులను అంకెల గారెడి చేసి ఎక్కువ చూపించి ఇవాళ కాని రాష్ట్రాన్ని మీరు అనవసరంగా దివాలా తీయించే ప్రయత్నం చేసింది. రాష్ట్రం దివాలా తీసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి అనవసరంగా అసందర్భంగా మాట్లాడడం వల్ల ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోయినాయి. పెట్టుబడిదారులలో అనుమానాలు మొదలు రేకెత్తించే విధంగా మీ వ్యాఖ్యలు మీ చర్యలు ఉన్నాయి. దాంతో ఏమైంది, ఇలా పెట్టుబడులు రాక, ఉద్యోగాల కల్పన జరగక రాష్ట్ర ఆదాయం పడిపోతున్న పరిస్థితి వచ్చింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయి వేల లక్షల మంది ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద బతికిన వాళ్ళందరూ జీవితాలు రోడ్ల మీద పడ్డ పరిస్థితి వచ్చింది. అంటే ఇలా ఉద్యోగాలు రాకుండా పోయినాయి, రియల్ ఎస్టేట్ మీద బతికేటువంటి వాళ్ళ జీవితాలు దెబ్బతిన్నాయి, రాష్ట్రం యొక్క ఆదాయం దెబ్బతిన్నది. అంటే ఇది మీ యొక్క మూర్ఖత్వం, మీ యొక్క అనాలోచితమైన చర్యలు, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి తప్పుడు ఆలోచనలో సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు మీరు. నువ్వు నడమంత్రపు సిరి వచ్చినా నరం మీద పుండైంది అనుకో, ఆ మనిషి కుదురుగా ఉండలేడు. నడమంత్రపు సిరి వచ్చి నరం మీద కురుపైతే ఏమైతుంది, మనిషి కుదురుగా ఉండలేడు. బహుశా రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా గట్లే అయింది. నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ఎంత హుందాగా చెయ్యి, మాకంటే మంచి పని చెయ్యి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. ఏంది చిల్లర చేష్టలు, ఏంది పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు? సిద్దిపేటకు వచ్చి అభివృద్ధి జరగలేదంటే జనం నవ్వుకోరా? కొద్దిగానన్న సోయి ఉండాలి కదా. ఇవాళ ప్రజలు ఆలోచించారా? ప్రజల కళ్ళ ముందు కనబడతలేదా? గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సిద్దిపేట పట్టణంలో రోజు 4 గంటలు కరెంటు పోవు, కేసీఆర్ వచ్చినాక 4 నిమిషాలు పోయిందా? గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దొంగరాత్రి 3 గంటల కరెంటు, పొద్దుందాకా 3 గంటల కరెంటు బైకాడ్ వస్తుండే, కేసీఆర్ వచ్చినాక 24 గంటల కరెంటు వచ్చింది, రైతులు మర్చిపోతారా? గతంలో యాసంగి పంటలో 10 పైసలు మాత్రమే నాట్లు ఎదురు 90 పైసలు పడావు పడుతుండే, ఇవాళ 90 పైసలు నాట్లు పడుతున్నాయి, 10 పైసలే పడావు ఉన్నదంటే